हेलो एवरीवन, वेलकम टू माय चैनल जेसी एंड रेबेका किचन एंड ब्लॉग्स। ई रोज नेनु मीकु पप्पु कूर चूपिंचबोतुन्नानु। मनम इंट्लो चेसुकुनेदि ना स्टाइल्लो एला चेस्तानो ई रोज चूसेद्दाम। दानिकि कावाल्सिन पदार्थालु ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను, పసుపు, ఉప్పు, ఒక రెండు టమాటాలు, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను। ఇందులో మనం కారం పొడి వాడము, పచ్చి మిరపకాయలు కూడా వాడము, అందుకే నేను 10 ఎండి మిరపకాయలు తీసుకున్నాను। ఒక తెల్లగడ్డ, తాలింపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను। కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూద్దాము। ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకున్నాను। ఇది 1 కప్పు కందిపప్పు, దీన్ని మనం దోరగా వేయించుకుందాం। ఆయిల్ వేసుకోకుండా డ్రై గానే రోస్ట్ చేసుకోవాలి। కొద్దిగా దోరగా వేగితే చాలు, ఇది ఫ్రై అయితూ ఉంటుంది। ఈ లోపల టొమాటోలు ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకుందాం। మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి, మాడిపోతే బాగుండదు। చూడండి దోరగా వేగిపోయింది, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం। చూడండి దోరగా వేగింది, ఇప్పుడు నేను పప్పు కుక్కర్ లో చేయబోతున్నాను। సో నేను కుక్కర్ పెట్టేసుకున్నాను, హైలో పెట్టుకోండి। ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఎండి మిరపకాయలు హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను, తెల్లగడ్డలు వలచి పెట్టుకున్నాను, ఒక 10 తీసుకున్నాను నేను, టొమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను। ముందుగా ఆయిల్ వేసుకుందాం। ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ కొద్దిగా వేడవగానే తాలింపు దినుసులు వేసుకుందాం। ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు తీసుకున్నాను, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు వేసేస్తున్నాను। ఆవాలు కొద్దిగా చిటపటలాడిన వెంటనే మనం ఎర్రగడ్డలు వేసేసుకుందాం। ఆవాలు చిటపటలాడుతున్నాయి, ఆనియన్స్ వేసేస్తున్నాను, కరివేపాకు కూడా। ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఎండి మిరపకాయలు, తెల్లగడ్డ వేసుకుందాము। ఎర్రగడ్డలు మగ్గుతా ఉన్నాయి, ఇప్పుడు ఎండి మిరపకాయలు వేసేసుకుందాం, తెల్లగడ్డ కూడా వేసేసుకుందాము। ఎండి మిరపకాయలు వేస్తున్నాను, మీ కారానికి సరిపడా వేసుకోండి। తెల్లగడ్డలు ఒలచిన తెల్లగడ్డలు కూడా వేసేసుకుంటున్నాను।
ఎర్రగడ్డలు బాగా వేగుతున్నాయి ఇప్పుడు టమాటా వేసుకుందాం టొమాటో వేసేస్తున్నాను टमाटा కొద్దిగా మగ్గిన తర్వాత మనం పసుపు ఉప్పు వేసుకుందాము టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు పసుపు వేసుకుందాం నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఉప్పు వేసుకుందాము మీ రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి సిమ్ లో పెట్టుకొని ఇంకా 1 నిమిషం మగ్గించుకుందాం అన్ని బాగా కలిసేలాగా మీకు కొద్దిగా పులుపు కావాలంటే కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవచ్చుండి మెదిపేటప్పుడు వేసుకుందాం వేయించిన కందిపప్పు నేను కడిగి పెట్టుకున్నాను పులుపు కోసం కొంచెం చింతపండు కూడా నానేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కందిపప్పు ఇందులో వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం ఈ పప్పు కూర నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను చాలా బాగుంటుంది మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పప్పు 1 నిమిషం నేను వేయించుకున్నాను ఇందులో ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకుందాం 1 కప్పు పప్పుకి నేను 2.5 కప్పు వాటర్ తీసుకుంటున్నాను బాగా ఒకసారి కలుపుకొని పప్పు మరి పల్చగా ఉంటే బాగుండదు కొద్దిగా గట్టిగానే ఉండాలి మీ రుచికి తగ్గట్టు ఉప్పు చూసుకోండి ఇప్పుడు ఇంకా నేను మూత పెట్టేసి ఒక 4 టు 5 విజిల్స్ పెట్టుకుంటాను పప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలి హై ఫ్లేమ్ లోనే పెట్టుకోండి 4 టు 5 విజిల్స్ పెట్టుకోండి నేను ఒక 5 విజిల్స్ పెట్టుకున్నాను పప్పు ఉడికిపోయి ఉంటది చూద్దాము మీకు ఒక వేళ పప్పు ఉడకకపోతే మీరు ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి నేను మూత తీసి చూపిస్తాను ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు చూడండి పప్పు బాగా ఉడికిపోయింది దీన్ని మెదిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పప్పు మెదుపుకుందాము స్లోగా ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు పోసుకుందాము చింతపండు పులుసు వేసుకొని సాల్ట్ చూసుకోండి టేస్ట్ చేసి సాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది నేను ఇప్పుడు ఒక 1 మినిట్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే చింతపండు పులుసు చేసాం కాబట్టి ఒక 1 మినిట్ అంతే మరీ పల్చగా చేసుకోకండి
ఇలా కొద్దిగా తిక్కుగానే ఉండాలి గట్టి పప్పు वन मिनट अयिन तर्वात नेनु इंका बौल लोकि तीसेसुकुंटानु చూడండి గట్టిపప్పు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంతో తింటే బాగుంటుంది చపాతీతో కూడా చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మరొక మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై